హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మీకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ప్రస్తుతం చూస్తున్న బిజినెస్ ఐడియా అనేది ఎవరికైతే ఆల్రెడీ బిజినెస్ అనేది ఉందో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూశాక మీకు ఒక కొత్త అనుభూతి వస్తుంది మరియు వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మేక్ ఈవెంట్స్ ఈజీ వాళ్ళు అందిస్తున్న బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీకు ఈ బిజినెస్ ఐడియా గురించి అర్థం కావడానికి నేను ఈ బిజినెస్ని 2 కేసెస్లా డివైడ్ చేశాను. కేస్ 1, ట్రెడిషనల్ బిజినెస్. మీరు సపోజ్ మీ ఊరిలో ఒక ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుందాం. మీ కస్టమర్స్ అనేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మరియు మీ ఊరిలో ఉన్నవారే మీ దగ్గర వంటలు చేయించుకుంటారు. ఒకవేళ ఇంకా రుచిగా ఉంది అంటే మహా అయితే పక్క ఊరి వాళ్ళు కొందరు మీకు ఆర్డర్ అనేది ఇస్తారు. అంతకు మించి మీరు మీ బిజినెస్లో లోకల్గా గ్రో కాగలుగుతారు, కానీ పెద్దగా ఎక్స్పాండ్ చేయాలి అంటే మిమ్మల్ని కాంపిటీటర్స్ అస్సలు ఎదగనివ్వరు. ఇలా మీరు ఎక్స్పాండ్ చేయకపోవడం వలన మీ బిజినెస్ అనేది మీ ఊరికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఒకనొక టైంలో మీకు ఇన్కమ్ అనేది కూడా తగ్గుతుంది. కేస్ 2, ఆన్లైన్ బిజినెస్. మీకు ఇండియాలో జరుగుతున్న ఆన్లైన్ బిజినెస్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. రోజుకు కొన్ని లక్షల అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ కస్టమర్స్కి డెలివరీ అనేది అవుతున్నాయి. ఇండియాలో ఒక 5 సంవత్సరాల ముందు చూసుకుంటే ఆన్లైన్ బిజినెస్ అంతగా ఉండేది కాదు. ఒకప్పుడు ఒక వ్యక్తి తన ఊరిలో ఒక గిఫ్ట్ స్టోర్ పెట్టాడు అని అనుకోండి, అది లోకల్ పీపుల్ మాత్రమే కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ గిఫ్ట్ స్టోర్ పెట్టిన అతను ఇంటర్నెట్కి ఉన్న పొటెన్షియల్ని అర్థం చేసుకుని ఆన్లైన్ సైట్స్లో సెల్లర్ అకౌంట్ తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని లక్షల రూపాయల బిజినెస్ అనేది ప్రతి నెల టర్నౌట్ చేస్తున్నాడు. ఇక్కడ మనం కామన్గా అర్థం చేసుకోగలిగింది ఏంటి అంటే, ఇండియా అనేది ఇంటర్నెట్ని అడాప్ట్ చేసుకుంటుంది, అలాగే ఇండియాలో ఆన్లైన్ బిజినెస్కి చాలా పొటెన్షియల్ అనేది ఉంది. దాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించగలిగితే మనం బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఫ్రెండ్స్, మీకు ఏవైనా ఆఫ్లైన్ బిజినెస్ అనేది ఉందా? మీరు ఆ బిజినెస్ని రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటున్నారా? మీరు మీ బిజినెస్లో చాలా ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారా? మేక్ ఈవెంట్ ఈజీ అనే స్టార్టప్ వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఎవరికైతే ఫోటోగ్రఫీ, క్యాటరింగ్, ఫ్లవర్ డెకరేటర్స్, బ్యూటీషియన్స్, ఇన్విటేషన్ కార్డ్స్, ప్రింటింగ్, బ్యాండ్ అండ్ డీజే బిజినెస్లు ఉన్నాయో, ఎవరైతే వీటిని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మేక్ ఈవెంట్స్ ఈజీ స్టార్టప్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వలన మీరు మీ బిజినెస్ అనేది చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ అనేది వీళ్ళ ప్లాట్ఫామ్లో లిస్ట్ చేయడం వలన మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డర్స్ వస్తాయి. ఒకవేళ మీకు కస్టమర్స్ రివ్యూ అనేది మంచిగా ఉంటే ఇక మీ దగ్గర ఆర్డర్స్ అనేది ఇవ్వడానికి చాలామంది ముందుకొస్తారు. మీ బిజినెస్ని వీళ్ళ ప్లాట్ఫామ్లో సంవత్సరం పాటు లిస్ట్ చేసినందుకు వెరీ స్మాల్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. మరియు మీకు వచ్చే ఆర్డర్స్ పైన మీకు మరియు ఈ స్టార్టప్ వాళ్ళకి కమిషన్ అగ్రిమెంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ని మీరు మేక్ ఈవెంట్ ఈజీ వాళ్ళకి పే చేసి మిగతాది మీరు తీసుకోవచ్చు. వచ్చే 2 సంవత్సరాలలో మేక్ ఈవెంట్ ఈజీ అనేది మన ఇండియాలో ఉన్న ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్ మరియు ఫంక్షన్స్కి సంబంధించిన అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ అన్నింటితో పార్ట్నర్షిప్ అవబోతోంది. మరియు ఈ ఫంక్షన్స్కి సంబంధించిన అన్ని రిక్వైర్మెంట్స్ లైక్ ఫోటోగ్రఫీ, క్యాటరింగ్ మరియు ఇంకా అన్ని సర్వీసెస్ అనేవి వీళ్ళ యాప్తోనే బుక్ చేసుకునేట్లు చేయబోతోంది. సో మీరు కనుక ఇందులో మీ బిజినెస్ చేసుకుంటే మీకు ఆర్డర్స్ మరియు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అదే టైంలో మీకు బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. మీకు ఒకవేళ ఈ టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, అలాగే మీ బిజినెస్ని కూడా వీళ్ళ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే డెస్క్రిప్షన్లో వాళ్ళ యాప్ లింక్ అనేది ఇస్తాం. మీరు వాళ్ళ యాప్లోకి వెళ్ళి మీకు నచ్చిన సబ్స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుని సెల్లర్గా రిజిస్టర్ అవ్వండి. ఇంకా మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా డెస్క్రిప్షన్లో పొందుపరిచిన మేక్ ఈవెంట్ ఈజీ వాళ్ళ నంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. గమనిక, ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవడం ఫ్రీ, కానీ సెల్లర్ కావడానికి మాత్రం మీరు ఎవ్రీ ఇయర్ చిన్న సబ్స్క్రిప్షన్ ఛార్జ్ పే చేయవలసి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాం. దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.